ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత చిన్నాన్న వైఎస్ వివేక హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుకు ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందనే ఓ వార్త అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ముందుగా ఈ సమాచారం అందుకున్న అవినాష్ రెడ్డి గురువారం సీబీఐ విచారణకు డుమ్మా కొట్టారని, ఆ క్రమంలో ఆయన తల్లికి గుండెపోటు వచ్చిందని, పులివెందుల ఆసుపత్రిలో ఆమె చేరారు అంటూ సీబీఐకి ఆయన లేఖ పంపటం, ఆ లేఖను సీబీఐ తోసిపుచ్చి అవినాష్ కోసం సీబీఐ పయనం కావటం చూస్తుంటే అవినాష్ రెడ్డి అరెస్టు పక్కా అని స్పష్టమవుతుందనే ఓ చర్చ సైతం వైఎస్ ఫ్యామిలీ ఇలాకా అయిన ఉమ్మడి కడప జిల్లాలో జోరుగా సాగుతోంది. అదీ కాక వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరైన తొలిసారి నుంచి, అంటే 2023 జనవరి 28 నుంచి తనను అరెస్టు చేస్తారనే ఓ విధమైన భయం ఆయన్ని వెంటాడుతోందనే టాక్ సైతం వైరల్ అవుతోంది. ఎందుకు అంటే తొలిసారి సీబీఐ విచారణకు హాజరైన వైఎస్ అవినాష్ రెడ్డి వెంట ఉమ్మడి కడప జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు జి శ్రీకాంత్ రెడ్డి, కె శ్రీనివాసులతో పాటు భారీగా వైఎస్ అవినాష్ రెడ్డి అనుచర గణం హైదరాబాద్ కోటిలోని సీబీఐ కార్యాలయానికి తరలి వచ్చిందని జిల్లా వాసులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. మరోవైపు అదే రోజు సీబీఐ విచారణకు హాజరయ్యే కొన్ని గంటల ముందు వైఎస్ అవినాష్ రెడ్డి లోటస్ పాండ్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ గౌరవ అధ్యక్షురాలు సీఎం వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మతో సైతం భేటీ అయ్యారని, అయితే ఆమె ఆశీర్వాదం తీసుకునేందుకు వెళ్లానని వైఎస్ అవినాష్ రెడ్డి పైకి చెబుతున్నప్పటికీ వీరిద్దరి భేటీలో బలమైన చర్చ జరిగిందనే ఓ టాక్ సైతం ఉమ్మడి కడప జిల్లాలో నేటికి వాడి వేడిగా సాగుతోందని తెలుస్తోంది. అంతేకాదు సీబీఐ విచారణ విడతల వారీగా జరుగుతూ ఉండగా తనను సీబీఐ అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం పట్ల జిల్లా వాసులు నేటికి విస్మయం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. ఇంకోవైపు వైఎస్ వివేక చనిపోతూ రాసిన లేఖగా చెప్పబడుతున్న సదరు లేఖ ఏమైంది? ఆయన అల్లుడు అంటే వైఎస్ సునీత భర్త ఎన్ రాజశేఖర రెడ్డి ఎందుకు ఆ లేఖను రహస్యంగా ఉంచమని చెప్పారు? ఈ కోణంలో సీబీఐ విచారణ జరపకుండా తన వెంట పడటం ఎంతవరకు సబబు అని మీడియా ఎదుట వైఎస్ అవినాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారని, అలాగే వైఎస్ వివేక రెండో వివాహం ఆయన కుమారుడికి రాజకీయ వారసత్వం అంటూ మీడియా ముందుకు వచ్చి మృతి చెందిన వైఎస్ వివేక క్యారెక్టర్ను సైతం అసాసినేషన్ చేసే విధంగా మాట్లాడటం, అలాగే ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి సైతం వైఎస్ వివేక పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలతో కోర్టులో పిటిషన్ వేయటం పట్ల కడప జిల్లాలో సందేహాలు వ్యక్తం అవుతూ ఉండటం గమనార్హం. ఇంకోవైపు మే 16వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు పంపగా తనకు ముందుగా ఫిక్స్ చేసిన పార్టీ కార్యక్రమాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో తనకు 4 రోజుల గడువు కావాలనటం పట్ల జిల్లా ప్రజలు ఓ విధమైన సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏపీ సీఎం వైఎస్ జగన్ మరికొద్ది రోజుల్లో నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్తున్నారు. ఆ క్రమంలో ఆయన ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశాలున్నాయని అందుకు సంబంధించిన వార్తలు ఇప్పటికే మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే నీతి ఆయోగ్ సమావేశానికి ప్రతిసారి రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హాజరవుతున్న విషయం విదితమే. అలాంటిది ఈసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరు కానుండటం పట్ల ఉమ్మడి కడప జిల్లా వాసులు అనుమానం సైతం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటూ ప్రచారం సాగుతున్న వేళ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని హోంశాఖ మంత్రితో భేటీ కావటం, ఆ తర్వాత అవినాష్ రెడ్డి అరెస్టు ఆగిపోవటం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయని, అలాంటి పరిణామాలు మళ్లీ వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత పునరావృతమయ్యే అవకాశాలు లేకపోలేదనే ఓ చర్చ సైతం ఉమ్మడి కడప జిల్లాలో నడుస్తోంది. ఏది ఏమైనా ఒక తప్పును కప్పిపుచ్చేందుకు 100 తప్పులు చేస్తున్నట్లుగా వైఎస్ అవినాష్ రెడ్డి వ్యవహార శైలి ఉందనే చర్చ సైతం వాడి వేడిగా కొనసాగుతోంది. ఇంకోవైపు వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా ఆమె పులివెందులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం. అయితే ఆమెకు మెరుగైన వైద్య సాయం కోసం హైదరాబాద్ తరలిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ క్రమంలో వైఎస్ అవినాష్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్న తర్వాత సీబీఐ అడుగు ఎటు పడుతోందని జిల్లా వాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.